సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనలో చాలామందికి మాంగళ్య దోషం గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త తూటుపల్లి శ్రీమన్నారాయణ మూర్తి గారు. ఆయన్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు మాంగళ్య దోషం అంటే ఏంటి? మాంగళ్య దోషం మనకి శాస్త్రంలో, వివాహంలో, జాతకంలో ఈ మాంగళ్య దోషం ప్రస్తావన చెప్పబడింది. ప్రతినిత్యం భర్తని దైవంలా కొల్చేటువంటి వాళ్ళకి ఎటువంటి మాంగళ్య దోషం ఉండదు. రెండు, పుట్టినటువంటి సంతానాన్ని సరిగ్గా తీర్చిదిద్దకపోతే కూడా మాంగళ్య దోషం ఉంటుంది. అత్తమామల్ని పట్టించుకోకపోయినా మాంగళ్య దోషం ఉంటుంది. జాతకంలో కుజుడు, శుక్రుడు సరైనటువంటి స్థితులు లేకపోతే, శుభదృష్టి లేకపోతే, నీచస్థానంలో సంచరిస్తూ ఉంటే మాంగళ్య దోషం ఉంటుంది. దీని వలన మాంగళ్య ధారణ అయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలామందికి మాంగళ్య దోషం అనేటువంటిది తెలుస్తుంది, కానీ ఆ మాంగళ్య దోషం ఎలా ఉంటుందనేటువంటిది తెలియదు. అంటే పేరైతే చెప్తారు మాంగళ్య దోషం ఉందండి అని. అసలు ఆ మాంగళ్య దోషం అంటే ఏంటి? కుజుడు 2, 4, 6, 8, 12 ఆ స్థానాల్లో ఉన్నప్పుడు మాంగళిక దోషం ఉంటుంది జాతకంలో. అందుచేత బై బర్త్ అంటే పుట్టింది లగాయితూ వారు వివాహమయ్యేంత వరకు కూడా ఆ స్థానాల్ని బట్టి, కుజుడి యొక్క సంచారాన్ని బట్టి మాంగళిక దోషాన్ని నిర్ణయిస్తారు జ్యోతిర్వేత్తలు. అయితే శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఈ యొక్క మాంగళిక దోషంలో ఉంటుంది. ఇలా మాంగళిక దోషాలు చాలా రకాలుగా చెప్పబడ్డాయి. అయితే ఈ మాంగళిక దోషం వలన ఏదైనా వారికి ఇబ్బందులు తలెత్తుతాయా? మనకి ఆలోచించవలసినటువంటిది ఇది ప్రశ్న. అయితే వారికి కొంతమందికి మాంగళ్య స్థానాన్ని బట్టి, మాంగళ్య దోషాన్ని బట్టి సంతానంలో, ఆర్థికంగా, ఉద్యోగంలో, వ్యవహారంలో ఇట్లా వారి వారి యొక్క స్థితిగతుల్ని బట్టి మాంగళిక దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ మాంగళిక దోషం పరిహరించబడాలి అని అంటే ప్రతి వారు కూడా మంగళసూత్రాలకి పసుపు రాసుకోవాలి. తద్వారా ఆ మాంగళిక దోషం పోతుంది. అందుకనే స్త్రీలు సౌభాగ్య చిహ్నాలైనటువంటి పసుపు, కుంకుమ ఇవి ధరిస్తే మాంగళిక దోషం పోయి సంతతి కలిగి భర్తకి చిరాయుష్షు ఉంటుంది, దీర్ఘాయుష్షు ఉంటుంది. అందుచేత ఈ మాంగళిక దోషం తొలగాలంటే ఈ విధమైనటువంటి నియమాలు పాటించడం ఉత్తమమైనటువంటి స్త్రీ లక్షణం. చనిపోయిన వాళ్ళు మంగళసూత్రాలు ఏం చేయాలంటారు? అంటే సుమంగళిగా చనిపోయిన వాళ్ళ మంగళసూత్రాలు ఏం చేయాలంటారు? మంచిదేనమ్మా. చాలామందికి వారి వారి సాంప్రదాయాలు ఉన్నాయి ఈ విషయంలో. కొంతమంది ఆ మంగళసూత్రాల్ని గుర్తుగా దాచుకుంటారు, కొంతమంది ఆ మంగళసూత్రాల్ని మరలా ఇంకొక వస్తువు రూపంలో చేయించుకొని వారి మెడలో ధరించటం, ఆ ఇంటి కోడళ్ళు ఉంగరంగానో గాజుగానో ధరించటం, లేదు ఇంటి ఆడపడుచులు వారికి తల్లి గుర్తుగా ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. అసలు శాస్త్రం ఏం చెప్పింది, ఆ మంగళసూత్రాలను ఏం చేయాలి, అది కూడా శాస్త్రం మనకి చక్కగా విశదీకరించిందండి. అంటే బంగారం ఈ రోజుల్లో రేటు పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు పాతవన్నీ పోయి కొత్త వచ్చేసినాయండి. పాత నియమాలన్నీ పోయి కొత్తవన్నీ ఆడపడుచుకి ఇవ్వాలని, సగం పుట్టింటి వాళ్ళు తీసుకోవాలని, ఇట్ట కొన్ని కొన్ని నిర్ణయాలు, అభిప్రాయాలు, మార్పులు వచ్చేసి అయితే అసలు సుమంగళిగా చనిపోవటం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైంది. ఎందుకంటే ఏ స్త్రీ అయితే పసుపు కుంకుమలతో వెళుతుందో వారికి మరలా పునర్జన్మ ఉండదని, అటువంటి స్త్రీని చూచిన మిగతా వారికి ఎటువంటి దోషాలు ఆపాదించబడవని ఇలా మనకి ధర్మశాస్త్రం చెబుతుంది. అయితే ఆ సుమంగళిగా చని గతించినటువంటి స్త్రీ యొక్క మంగళసూత్రాలు పూజనీయమైనటువంటివి, అంటే అది దైవంతో సమానం. ఎప్పుడైతే అలా మనం పూజిస్తామో మిగతా వారికి కూడా అటువంటి సుమంగళిగా తనువు చాలించేటువంటి యోగం కలుగుతుంది అని మన యొక్క పెద్దల విశ్వాసం. అందుచేత గతించినటువంటి వారి మంగళసూత్రాలు ఏదైనా వస్తువు భగవంతుడికి ప్రీతికరమైనటువంటి వస్తువుగా చేయించవచ్చు, లేదు ఎక్కడన్నా హుండీలో వేయవచ్చు, లేదు ఇప్పుడు ఈ కాలంలో బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి ఆ బంగారాన్ని మరలా ఇంకేదైనా పూజా వస్తువుగా అంటే మెడలో ఒక గొలుసులాగానో ఒక ఉంగరంలాగానో వాటిని మళ్ళా తిరిగి తయారు చేయించి మనం ధరించడం శుభప్రదం. అవి శుభమైనటువంటి సంకేతమే.
పూర్వం ఇంట్లో ఉండేటువంటి చాకలి వాళ్ళకి అవి ఇచ్చేసేటువంటి వారు. ఇప్పుడు ఆ సాంప్రదాయం పోయి చాకలి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు ఇంత బంగారం అని చెప్పేసి చెప్పి వాడేస్తున్నామండి. సాధారణంగా సుమంగళికి ఆ సశరీరంగా ఆ సూత్రాలతో పాటుగానే తీసుకువెళ్ళాలండి. అందరూ కూడా ఈ ఉన్నటువంటి ధరలకి కక్కుర్తిపడిపోయి ఎవరు కూడా సుమంగళిని అలా సూత్రాలతో తీసుకువెళ్ళలేదండి. పూర్వకాలంలో రాజులకి వారి వారి ఆభరణాలతో సహితంగానే వారిని సంస్కరించేవారండి. వారు ధరించే ఆభరణాలు కూడా మనం చూస్తుంటాం అప్పుడప్పుడు పేపర్లో, వాటిల్లో కూడా రాజుల యొక్క వారిని ఖననం చేసినప్పుడు వారి ఆభరణాలు వారితో పాటుగా పాతి పెట్టేవారని చెప్పేసి మనం వింటూ ఉంటాం. దొరికినాయని చెప్తుంటారు. అట్లాగే సుమంగళికి కూడా సంస్కరించేటప్పుడు ఆ బంగారము చెవికి, ముక్కుకి, నత్తుకి, వీటన్నిటికీ ఉన్నటువంటి ఆభరణాలు యథాప్రకారంగా ఉంచి దహనం చేయాలండి, అగ్నిహోత్రుడికి సమర్పించాలి. అంతే తప్ప వాటిని తిరిగి మళ్ళీ వాడటానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదండి. కంఠాభరణాలు అన్ని ఉంచవలసిందేనండి. అయితే ఇలా చేసేటువంటి ప్రక్రియలో సుమంగళికి 12వ రోజు దశ దిన ద్వాదశ దిన కర్మ చేసేటప్పుడు కుమారులు అటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళు వచ్చి చాటలని తీరుస్తారండి. ఆ తీర్చేటప్పుడు ఈ సుమంగళి ధరించినటువంటి వస్తువుల్ని అక్కడ ఆవిడికి బొమ్మగా చేసి అవి ధరింపచేసి వాటిల్ని పూజించి ఆ తర్వాత వాటిల్ని వినియోగించడం జరుగుతూ ఉంది. అది కూడా ఒక మంచి సత్సాంప్రదాయమే. ఇది 2వ అభిప్రాయం. కాబట్టి ఈ ప్రకారంగా కూడా చేయవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ఏమిటంటే ఆ వస్తువులు తీసుకొని ఆడపిల్లకి ఇవ్వటము, లేకపోతే ఉన్నటువంటి కోడలకి ఇవ్వటము, మనవడికో మనవరాలకి ఇవ్వటము జరుగుతూ ఉంది. వాళ్ళ గుర్తుగా అది వాడు వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి అది తప్పేం కాదు, చేసుకోవచ్చు. అలా అని చెప్పి సంస్కరించేటప్పుడు అన్నీ తీసేసి సంస్కరించటం తప్పండి, పద్ధతి కాదు. ఇప్పుడు దాకా వాళ్ళతో వాళ్ళు ఎంతో గౌరవంతో ఉన్నారు. వాళ్ళు గతించిన తర్వాత కూడా వాళ్ళకి అంతే గౌరవం ఇవ్వటం మన యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఇలా పాటిస్తే అందరికీ కూడా సుమంగళి యోగంగానే యోగం కలుగుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి ఈ సూత్రాల విషయంలో. దీనివల్ల వారికి ఏ ఇబ్బంది ఉండదు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.